नागार्जुन सागर నియోజకవర్గంలో నెల్లికల్ వద్ద బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా నెల్లికల్ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గానికి వస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ పడ్డారు. పోలీసులు సర్ది చెప్పినా శ్రీధర్ రెడ్డిని లెక్క చేయలేదు. దీంతో శ్రీధర్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక విజువల్స్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ వద్ద బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పేసి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకనాల శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ఉప ఎన్నికల సందర్భంలో నెల్లికల్లు ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తున్నాడంటూ బీజేపీ కార్యకర్తలు అయితే నెల్లికల్లు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. ఒక్కసారిగా ధర్నాకు దిగిన తర్వాత అక్కడ నుండి వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట లో కంకనాల శ్రీధర్ రెడ్డికి గాయాలు కూడా అయ్యాయని చెప్పేసి అయితే కనపడుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. ఇరు వర్గాలు తోపులాట చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే శ్రీధర్ రెడ్డిని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డిని అడ్డుకొని తనని నూకేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ ఘర్షణలో శ్రీధర్ రెడ్డికి గాయాలు కూడా అయినాయని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకు పూర్తి చేయలేదంటూ ధర్నాకి అయితే ఈ రోజు శ్రీధర్ రెడ్డి అక్కడ ధర్నా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ శిలాఫలకం వద్ద వాళ్ళు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ కుర్చీని తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చొని పనిచేస్తా అన్నావు సీఎం కేసీఆర్, ఇంతవరకు అప్పుడు మీరు వెళ్ళినప్పుడు వేశాము ఇక్కడ ఖాళీ కుర్చీ, నువ్వు కుర్చీ లేదని చెప్పేసి ఇక్కడికి రావట్లేదా, ఇక్కడ కుర్చీ వేశాం, మీరు ఇక్కడ కుర్చీ వేసుకొని పని చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ పని చేయాలని చెప్పేసి కంకనాల శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అదే క్రమంలో ఈ రోజు కేసీఆర్ సభ, 3 గంటలకు జరిగిన కేసీఆర్ సభ ఏదైతుందో కేసీఆర్ సభకు వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అక్కడి నుండి వస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో శ్రీధర్ రెడ్డికి కొద్ది మేర గాయాలైనాయని కూడా తెలుస్తుంది. జమీనా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.